ముందుగా జ్ఞానయోగి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అందించేందుకు ప్రముఖ జ్యోతిషులు సుద్దపల్లి నాగరాజగారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు మొదటి కాల్ తీసుకుందాం. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ అండి, స్వాతి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు స్వాతి గారు? నా గురించి అండి. మీ పుట్టిన తేదీ టైం చెప్పండి. 31/10/91. టైం చెప్పండి. ఆఫ్టర్నూన్ 12:15 అండి. టైం మరలా ఒకసారి చెప్పండి. ఆఫ్టర్నూన్ 1:15. 1:15. ఎక్కడ పుట్టారు? విజయవాడ అండి. ఎక్కడ ఓకే అండి. గురుగారితో మాట్లాడండి. ఒకసారి చెప్పండి. హలో, మీ వాయిస్ వినిపించట్లేదమ్మా. కొంచెం మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలి. చెప్పండి. రైట్. లగ్నం వచ్చేసి మకర లగ్నం, రాశి వచ్చేసి కర్కాటక రాశి, నక్షత్రం వచ్చేసి ఆశ్లేష నక్షత్రం నాలుగో పాదం. లగ్నంలో లగ్నాధిపతి అయినటువంటి శని గొప్ప రాజయోగం ఇస్తాడు, అది శాస మహాపురుష యోగం. చంద్రుడు కూడా సప్తమంలో ఉన్నాడు, ఇది బాగుంది. శని చంద్రయోగం, అష్టమ గురు శుక్రులు, తర్వాత దశమంలో వచ్చేసి రవి నీచంలో ఉన్నప్పటికీ కుజుడితో, లాభంలో బుధుడు, 12 ఇంట్లో రాహు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పరివర్తన యోగం ఉండటం వలన తప్పక విదేశీ యానం ఉందమ్మా. నెక్స్ట్ జూలై అంటే ఇంకా 2016 జూలై తర్వాత మీకు మంచి యోగం ఉంది. కాబట్టి ఈ జాతకంలో కుజదోషాలు అలాంటివి ఏమీ లేవు, కానీ చిన్న చిన్నవి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే విదేశానికి సంబంధించినంత వరకు మాత్రం విద్యా సంబంధమైనటువంటి విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు ఇప్పుడు చాలా బాగున్నాయి. నెక్స్ట్ జూలై 2 తర్వాత నుంచి మీరు విదేశయానానికి మంచి అవకాశం ఉంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మానవుడు ఉన్నాడు, ఆదిత్య వారి పేరు. వాడి 5/10/85. హలో, చెప్పండి. టైం చెప్పండి. 5/10/85 ఉదయం 8:50 పుట్టాడు. మా సాటర్డే అయింది. మరొకసారి 2వ పాదం అనుకుంటున్నాను. అది వాడికి వివాహం ఎప్పుడు అవుతుంది? అలాగే అమ్మా, ఇక్కడ లగ్నం వచ్చేసి తులా లగ్నం, రాశి ఇక్కడ వృషభ రాశి మృగశిరా నక్షత్రం 1వ పాదం. ఇక్కడ లగ్నం నుంచి లగ్నంలో కేతు, 2వ ఇంట్లో శని కుటుంబ స్థానంలో ఉండటం, గురు మాతృస్థానం అయినటువంటి స్థానంలో 4వ ఇంట్లో నీచంలోనూ, సప్తమంలో వివాహ స్థానంలో రాహు ఉండటం, అష్టమ చంద్రుడు ఉచ్చలో ఉన్నప్పటికీ ఇక్కడ లాభంలో శుక్రుడు కుజుడు, తర్వాత రవి బుధుడు కలిసి ఉన్న సప్తమస్థాన రాహు ఉండటం వలన పాపగ్రహం సప్తమస్థానంలో ఉండటం, కుజశుక్రుల కలయిక కలిసి సప్తమాధిపతి కుటుంబాధిపతి అనేటువంటి కుజుడు శుక్రుడితో కలిసి ఉండటం, రాశి నుంచి తీసుకున్నప్పుడు అది 4వ ఇంట్లో, లగ్నం నుంచి తీసుకున్నప్పుడు లాభంలో ఉన్న సప్తమ రాహు ఇక్కడ సప్తమస్థానంలో పాపగ్రహం, సప్తమస్థానాధిపతికి ఇద్దరు శత్రువులు కలిసి లాభంలో ఉన్నప్పటికీ కూడా ఇద్దరు కలిసి ఉండటం వలన ఇక్కడ ఇబ్బంది కలగటం జరిగిందనమాట. ఇక్కడ గురు మహాదశ జరుగుతుంది. ఈయనకి వివాహ యోగం అన్నది మొదలైంది, ఇది లేటుగా ఇప్పుడు మొదలైంది. కాబట్టి మీరు ఈ రాహుకి తప్పనిసరిగా ఈ రాహుకేతులు పూజ ఏదైతే ఉందో దాన్ని మీరు తప్పకుండా ఇప్పుడు చేయాలి. చేసినట్టయితే నెక్స్ట్ ఆగస్టు వరకు మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్విఘ్నంగా ఖచ్చితంగా వివాహం అయ్యేదానికి అవకాశం ఉంది. కాకపోతే ఈ రాహువుకి తప్పనిసరిగా పూజ చేయించాలి. ఆ తర్వాత ఆ కుజశుక్రులకు కూడా కొంత దానం అది చేయించినట్లయితే జపం చేయించి ఇంకా బాగుంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీరు పుట్టిన తేదీ టైం చెప్పండి. 1979. టైం చెప్పండి. ఉదయం 10:40. 10:40. ఎక్కడ పుట్టారు? గాంధారి. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. లైఫ్ లో సెటిల్మెంట్ లేదండి, ఆర్థిక ఇబ్బందులు బాగున్నాయి. లగ్నం మీద వచ్చేసి వృషభ లగ్నం, రుచిక లగ్నం, రాశి మేషరాశి, నక్షత్రం భరణీ నక్షత్రం 4వ పాదం. రుచిక లగ్నం, భరణీ నక్షత్రం, మేషరాశి.
ఇక్కడ రాహు మహాదశ జరుగుతుంది. జాతకంలో దశమ స్థానంలో రాహు శని కలిసి ఉండటం ఏ పనిలో కూడా స్థిరత్వం లైఫ్లో సెటిల్మెంట్ లేకుండా పోవడానికి గల కారణం అది. ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ అష్టమ శనిలో కూడా మీరు కూర్చొని ఉంది. ఇప్పుడు అష్టమ శని ఒకటి జరుగుతుంది. ఇక్కడ లైఫ్లో సెటిల్మెంట్ లేని దాంట్లో కూడా శని కూర్చొని ఉన్నాడు రాహుతో. కాబట్టి శని రాహులు ఇద్దరికీ కూడా మీరు ఇప్పుడు పూజ చేయించుకోండి. రాహు మహాదశ జరుగుతుంది. ఈ శనికి రాహుకి సంబంధించినంత వరకు మినుములు అలాగే నువ్వులు దానమన్నా ఇవ్వండి, లేదా ఎక్కడైనా సరే వాటిని బీద వాళ్ళకైనా ఇవ్వండి, లేదా ఆవుకు పెట్టే ప్రయత్నం చేయండి బెల్లం కలిపి. అది చాలా బాగుంటుంది, విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ జాతక రీత్యా ఉన్నటువంటి దాంట్లో సప్తమాధిపతి వ్యయంలో ఉన్నాడు, లాభాధిపతి వ్యయంలో ఉన్నాడు. ఇక్కడ ఈ రవి మాత్రం బాగున్నాడు దశమాధిపతి. కాబట్టి సూర్య నమస్కారంతో పాటుగా శని రాహువులకు పూజ చేయించుకున్నట్లయితే తప్పకుండా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో పాటుగా లైఫ్ సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ కిలండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ పుట్టిన తేదీ టైం చెప్పండి. 27/5/1965. టైం చెప్పండి అమ్మా. 6:10 PM అండి. 6. ఎక్కడ పుట్టారు? సికింద్రాబాద్ అండి. ఓకే అండి, గురుగారు చెప్తారు. అమ్మా మీ లగ్నం వృచిక లగ్నం, రాశి మీన రాశి, నక్షత్రం రేవతి నక్షత్రం, 4వ పాదం. లగ్నం నుంచి లగ్నంలో కేతు ఉచ్చస్థితిలో, 4వ ఇంట్లో శని అద్భుతంగా, 5వ చంద్రుడు, 6వ ఇంట్లో బుధుడు, 7వ సప్తమంలో రవి గురువు రాహు శుక్రుడు. మంచి యోగం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రాహు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ రవితో గురువుతో ఉండటం ఇబ్బంది కలగజేస్తుంది. తర్వాత దశమంలో కుజుడు ఉన్నాడు. ఈ కుజుడు 6వ స్థానాధిపతి, లగ్నాధిపతి 10వ ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు కుజ మహాదశ జరుగుతుంది, శుక్రుడు యొక్క అంతర్దశ జరుగుతుంది. హెల్త్ వైజ్గా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి మీరు డాక్టర్ దగ్గర అబ్డమినల్ ఒకసారి చెక్ చేయించుకోండి, హెల్త్ ఇష్యూస్లో ఇబ్బంది ఉంది. తర్వాత కుటుంబ స్థానాధిపతి అయినటువంటి గురు జాతకరీత్యా 6వ ఇంట్లో ఉండటం వలన కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అంటే గోచారరీత్యా 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. రేవతి నక్షత్రం 4వ పాదం అవటం వలన చంద్రమహా ఇప్పుడు కుజ మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది కాబట్టి ఈ కుజుడు దశమంలో ఉన్నందువలన ఇక్కడ ఆ దశమంలో ఉన్నటువంటి కుజుడిని శని చూడటం వలన కూడా కొంత ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్యానికి ఒకసారి మీరు డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోవటం మంచిది. గురువు కూడా ఇక్కడ కుటుంబ స్థానాధిపతి అయి, లగ్నానికి కుటుంబ స్థానాధిపతి అయి, రాశికి అధిపతి అయి 6వ ఇంట్లో ఉన్నందువలన గురువుకి అంటే దక్షిణామూర్తికి పూజ చేసుకోవటం ఇక్కడ శాస్త్ర సంబంధకంగా అయితే పూజ చేసుకోండి దక్షిణామూర్తికి. హెల్త్ వైజ్గా మాత్రం డాక్టర్ దగ్గర ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకుంటే బాగుంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, నేను నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలి. మీ పాప పుట్టిన తేదీ టైం చెప్పండి. 17/1/2008. టైం చెప్పండి. 1:20. 1:20. మధ్యాహ్నం అండి? అవునండి, మధ్యాహ్నం. ఎక్కడ పుట్టిందండి? బోధనలో. ఓకే అండి, గురుగారు చెప్తారు. మీ పాప లగ్నం అమ్మ మేషలగ్నం, మేషరాశి, భరణీ నక్షత్రం 3వ పాదం. లగ్నంలో చంద్రుడు, పరాక్రమ స్థానంలో కుజుడు వక్రించి, 5వ ఇంట్లో శని వక్రించి కేతువుతో, 7వ శుక్రుడు, 9వ ఇంట్లో గురువు అద్భుతంగా మంచి యోగంలో, 10వ ఇంట్లో రవి బుధులు, లాభంలో రాహు ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు రవి మహాదశ జరుగుతుంది, అందులో కూడా రాహు యొక్క అంతర్దశ జరుగుతుందమ్మా. ఇది బాగుంది, తండ్రికి మంచి యోగాన్ని ఇస్తుంది నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి. అయితే ఈ జాతకంలో ప్రజెంట్ అష్టమ శని ఉండటం వలన ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా వెంకటేశ్వర స్వామి వారి గుడిలో ప్రతి శనివారం పాప చేత దీపం పెట్టించండి, బాగుంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పుట్టిన తేదీ టైం చెప్పండి. అమ్మా ఇక్కడ మీ పేరు ప్రకారం అంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కాకుండా చెప్పాలంటే కృష్ణకుమారి గారు ఇప్పుడున్నటువంటి ఈ టయాన్ని బట్టి మీరు ఫోన్ చేసినటువంటి టయానికి ఇక్కడ మీకు 9వ ఇంట్లో మీ రాశి నుంచి 9వ ఇంట్లో ఇక్కడ బాగాలేదు, అందువలన ఆర్థికపరమైనటువంటి భోగభాగ్యాలకు సంబంధించినటువంటి విషయం ఇక్కడ ఇబ్బంది కలగజేస్తుంది. కుటుంబపరమైనటువంటి సమస్యలు వెంటాడుతూ ఉంటాయి, ఎందుకంటే రాహు యొక్క ఇది జరుగుతుందన్నమాట ఇప్పుడు మహాదశ. కాబట్టి మీరు తప్పకుండా దుర్గాదేవికి నిమ్మకాయ దీపం పెడుతూ ఉండండి, దానివలన తప్పకుండా ఇంట్లో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం.
నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ టైము చెప్పండి. 27/10/2000 అండి. మధ్యాహ్నం 12 గంటల 12 భావ నుంచి పదండి. ఎక్కడ పుట్టాడండి? హైదరాబాద్. ఓకేనండి, గురుగారు చెప్తారు. 27 అక్టోబర్ 2000 అని చెప్పారమ్మా. మధ్యాహ్నం 12 12 భావ మధ్యలో అని చెప్పినారు. లగ్నం మకర లగ్నం, రాశి వచ్చేసి తులారాశి నక్షత్రం, స్వాతి నక్షత్రం 1వ పాదం. లగ్నం నుంచి పంచమంలో గురువు, అలాగే శని ఇద్దరు వక్రించి, 6వ ఇంట్లో రాహు, తర్వాత 9లో కుజుడు, 10వ ఇంట్లో రవి, బుధుడు వక్రించి చంద్రుడితో, తర్వాత ఇక్కడ జాతకంలో లాభశుక్రుడు, 12వ ఇంట్లో కేతు ఉన్నటువంటి జాతకం. దీపావళి అమావాస్య అని చెప్పాలి. ఇక్కడ అమావాస్యలో జన్మించినటువంటి జననం. ఇక్కడ మోక్షస్థానంలో కేతు అద్భుతంగా ఉన్నాడు. తర్వాత ఇప్పుడు గురు మహాదశ జరుగుతుంది, గురువు పంచమ స్థితిలో ఉన్నాడు, బాగుంది ఇప్పుడు. అయితే 7.5 సంవత్సరం శని జరుగుతూ ఉన్నందువలన కుటుంబ స్థానంలో, వాక్స్థానంలో శని జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ ఈ పిల్లవాడిని ఇప్పుడు ఏమి అన్నా కూడా కొంచెం ఇబ్బంది వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈయన్ని డీల్ చేయాలని ఉంటుంది. కాబట్టి 7.5 సంవత్సరం శనికి తప్పకుండా పూజ చేయిస్తూ ఉండండి. అప్పుడప్పుడు నువ్వుల నూనెతో శనీశ్వరుడి దగ్గర ఈ బాబు చేత దీపం పెట్టించడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇంకా 1.5 ఇయర్ ఈ శని దోషం వెంటాడేదానికి అవకాశం ఉన్నందువలన తప్పకుండా ఇక్కడ నువ్వుల నూనెతో దీపం పెట్టించండి. అది విశేషమైనటువంటి ఫలితాన్ని కుర్రాడికి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. విద్యా సంబంధమైనటువంటి దోషాన్ని కూడా ఇక్కడ తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, నేను గుంటూరు నుంచి కాల్ చేస్తాను. పేరు విజయలక్ష్మి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ పుట్టిన తేదీ టైం చెప్పండి. నాది 1882 సెప్టెంబర్ 14 అండి. సాయంత్రం 8:30 అండి. ఎక్కడ పుట్టారు? గుంటూరులోనండి. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. ఓకే సార్. సార్ ఇప్పుడు నాకు మ్యారేజ్ అయిందండి, 3 ఇయర్స్ అవుతుంది. సరేమ్మా. ఇప్పుడు గొడవలుగా ఉంటున్నాయి సార్. అవునా. నాకు బాబు కూడా, కొంచెం చూసి చెప్తారా సార్? ఇక్కడ వచ్చేసమ్మా లగ్నం వచ్చేసి మీది మేష లగ్నం, రాశి వచ్చేసి ఇక్కడ మీది కర్కాటక రాశి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం 1వ పాదం. ఇక్కడ సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం ఉంది. ఈ కాలసర్పదోషంతో పాటుగా కుజదోషం కూడా ఉంది. కుజుడు అష్టమంలో అష్టమాధిపతి ఉన్నందువలన ఇక్కడ ఇబ్బంది, వివాహం అయితే ఇచ్చాడు కానీ ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. సప్తమ స్థానంలో వ్యయాధిపతి అయినటువంటి గురువు కూడా ఇక్కడ శత్రురాశిలో ఉండటం కూడా ఇక్కడ ఇబ్బందికి గల కారణం. ప్రస్తుతం శుక్రమహాదశ జరుగుతుంది. ఆ శుక్రుడు వచ్చేసి సప్తమాధిపతి అయి పంచమ స్థితిలో రవికి దగ్గరగా ఉండి అసంగస్థ దోషంలో ఉండటం వల్ల కూడా ఈ కుటుంబ గొడవలకి గల కారణం అనమాట. అందులో శుక్రదశ జరుగుతుంది, శని యొక్క అంతర్దశ జరుగుతుంది. మీకు ఇక్కడ శని పంచమ స్థితిలో ఉన్నప్పటికీ ఏమంటారంటే ఒక పంచను ఉండనివ్వడం అంటాడు శని పంచం. ఇంకా 1.5 ఇయర్ ఇటువంటి స్థితి కలుగుతుందమ్మా, కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక్కడ శుక్రుడు శని ఇద్దరు కలిసి ఉన్నందువలన మీరు తప్పకుండా ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో లక్ష్మీదేవికి తెల్లటి పువ్వులు ఇవ్వండి. దానివల్ల కొంతవరకు ప్రశాంతమైనటువంటి జీవితం భగవంతుడు ఇవ్వాలి తప్ప మనమేమి ఇవ్వలేము. జాతకంలో ఉన్నటువంటి దాన్ని ఎవరూ మార్చలేరు, కానీ మన ప్రయత్నం భగవంతుడికి నచ్చితే కొద్దిగానా మార్చే ప్రయత్నం చేస్తాడు. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. నా పేరు అబ్దుల్ అలీ. 9. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ పుట్టిన తేదీ టైము చెప్పండి. జూన్ 12, 1960. టైం వచ్చి 8:00 మార్నింగ్ మార్నింగ్ మేడం. సండే పుట్టాను, విశాఖపట్నం. ఓకేనండి, గురుగారు చెప్తారు. మీ లగ్నం వచ్చి ధనుర్లగ్నం, రాశి వృషభ రాశి, నక్షత్రం వచ్చి కృతికా నక్షత్రం 3వ పాదం. లగ్నంలో గురు శని, అలాగే శుక్రుడు లగ్నాధిపతి లగ్నంలో బాగుంది. తర్వాత 3వ ఇంట్లో కేతు, అలాగే 6వ ఇంట్లో చంద్రుడు ఉచ్చస్థితిలో, సప్తమ కుజుడు ఇక్కడ దోషాన్ని ఇస్తాడు సార్. ఇది వ్యయాధిపతి, అందులో పంచమాధిపతి సప్తమంలో దోషకారకుడు. తర్వాత 9వ ఇంట్లో రాహు, లాభంలో బుధుడు, వ్యయంలో రవి ఉన్నారు. ఇక్కడ శని మహాదశ జరుగుతుంది. శని ధనాధిపతి అయి ఉన్నందువలన అందులో కూడా ఇప్పుడు గోచార రీత్యా శని సప్తమ స్థానంలో ఉన్నందువలన తప్పకుండా భాగస్వాములతో ఇబ్బంది కలుగుతుంది. అంటే భాగస్వామి అంటే వర్క్, నేనే బిజినెస్ చేయను ఇంకోటి ఇంకోటి అనొద్దు. మన పనిచేసే చోట్ల కూడా మన వర్క్ను పంచుకునేవాడిని కూడా వర్కింగ్ పార్ట్నర్గా అతనితో కూడా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఇక్కడ జాతకరీత్యా ఉన్నటువంటి శని, శని మహాదశ జరగటం, శని ఇప్పుడు సప్తమ స్థానంలో ఉండటం మిమ్మల్ని ఇబ్బంది కలగ చేస్తుంది. కాబట్టి ఆ శనికి మాత్రం తప్పకుండా
మీరు బెల్లంతో చేసినటువంటి వస్తువుల్ని ఏదైనా సరే ఆవుకు పెట్టడం లేదా బేదవాళ్ళకి పంచడం చేయండి. కొంతవరకు మీకున్న ఆర్థికపరమైనటువంటి వృత్తి సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగి మంచి స్థితికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం అండి, నేను కెనాల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. మీ పుట్టిన తేదీ టైము చెప్పండి. 18/9/1969. టైం చెప్పండి. ఉదయం 10:30. ఎక్కడ పుట్టారు? కేడనండి. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. నా గురించి తెలుసుకున్నాం. చాలా ఇబ్బందులు, ఆరోగ్య బాధలు ఉన్నాయండి, ఆర్థిక బాధలు అన్నీ. చెప్తాను. లగ్నం వచ్చేసి మీది వృచిక లగ్నం, వృచిక రాశి, జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదం. లగ్నంలో చంద్రుడు, 2వ ఇంట్లో కుజుడు కుజదోషంలో, 4వ ఇంట్లో రాహు, 6వ ఇంట్లో శని నీచ స్థితిలో, 10వ ఇంట్లో వచ్చి శుక్రకేతువులు, లాభంలో రవి, గురువు, బుధుడు ఉన్నారు. రవి బుధులు ఇద్దరు ఇక్కడ చాలా బాగున్నారు. బుధాదిత్య యోగం ఉన్నటువంటి జాతకం. అయితే చంద్ర మహాదశ జరగటం, 7.5 సంవత్సరం శనిలో ఉండటం, చంద్రుడు జన్మలోనే నీచంలో ఉండటం, ఆరోగ్య స్థానంలో శని నీచంలో ఉండటం, ఇన్నిటికీ గల కారణాలు. ఇప్పుడు శనికి లింక్ ఉంది ఇక్కడ. ఎందుకంటే జన్మ రాశిలోనే, ఇప్పుడు 7.5 సంవత్సరం శనిలో జన్మ రాశిలో ఉన్నందువల్లనే జన్మ రాశిలో ఉంటే దాన్ని తనుభావం అంటాం, జన్మలో ఉన్నప్పుడు. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య స్థానంలో జన్మచక్రంలో శని ఉన్నాడు కాబట్టి చంద్ర మహాదశ జరుగుతున్నందువలన తప్పనిసరిగా మీరు ఇక్కడ శనీశ్వరుడికి తప్పనిసరిగా దీపం పెట్టవలసి ఉంటుంది. వెళ్ళి దీపం పెట్టండి. అలాగే శనీశ్వరుడు మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. దానివలన ఆరోగ్యపరమైనటువంటి సమస్య ముందు తీరుతుంది. ఆ తర్వాత ఆర్థికంగా కుజుడు ఇక్కడ కుజదోషాన్ని ఇస్తున్నాడు. కుజుడు ధనస్థానంలో మిత్రరాశిలో ఉన్నాడు కాబట్టి ధనాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ ఏప్రిల్ వరకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. వాటిని ఆటోమేటిక్గా భగవంతుడు తప్పకుండా వాటిని తీరుస్తాడు. ఎర్రటి పూలతో ఇంట్లో దేవుడికి పూజ చేయండి. ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు తొలగుతాయి. కానీ శనీశ్వరునికి మాత్రం తప్పకుండా మీరు ప్రతిరోజు దీపం పెట్టాలి. అలాగే బెల్లంతో చేసినటువంటి వస్తువుల్ని ఆవుకు పెట్టినా లేకపోతే అక్కడ బేదవాళ్ళకి ఇచ్చినా కూడా ఇక్కడ విశేషమైన ఫలితం మీకు ఉంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి. పుట్టిన తేదీ టైము చెప్పండి. 24/1990 అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు పాపది? ఇక్కడ మీ పాప లగ్నం వచ్చేసి తులా లగ్నం, రాశి వచ్చేసి ఇది మకర రాశి నక్షత్రం, శ్రవణ నక్షత్రం 3వ పాదం అమ్మ. జాతకంలో కుటుంబ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు దోషంలో ఉన్నాడు. 8వ ఇంట్లో కుజదోషం ఉంది పాపకి. ఈ కుజదోషానికి పూజ చేయించండి ఫస్ట్. అందులో ఇప్పుడు గురుబలం లేదు. నెక్స్ట్ 6 ఆగస్టు వరకు వివాహానికి మీరు ప్రయత్నం చేసినా అది వ్యర్థం అవుతుంది. ఆ పాపను జాబ్ చేసుకునివ్వండి, మంచి స్థితికి వెళ్తుంది. రాహు మహాదశ జరుగుతున్నందువలన ఈ రాహు మాతృస్థానంలో చంద్రుడితో కలిసి ఉన్నందువలన మీకు ప్రశాంతత ఉండదు. ఈ పాప పెళ్ళి ఎప్పుడవుతుందా అన్న ఆలోచనలోనే మీరు బాధపడుతూ ఉంటారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. 1 ఇయర్ ఇంకా టైం ఉంది. ఆ 1 ఇయర్ తర్వాత వివాహం తప్పకుండా అవుతుంది. 1 ఇయర్ వరకు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ కుజదోషం ఉంది. ఈ కుజదోషానికి తప్పనిసరిగా మీరు పరిహారం చేసుకోవటం మంచిది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పుట్టిన తేదీ టైము చెప్పండి. టైం చెప్పండి. టైం 11 PM గురువారం. 11 PM. ఓకే అండి, గురుగారు చెప్తారు. సార్, ఇక్కడ మీ లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం, రాశి మకర రాశి నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం. లగ్నం నుంచి జాతకంలో 2వ ఇంట్లో కేతు, 6వ ఇంట్లో శని, 7వ చంద్రుడు, 8వ రాహు. ఇక్కడ లాభంలో అద్భుతంగా గ్రహాలు ఉన్నాయి. 4 గ్రహాలు, 12వ ఇంట్లో కుజుడు. ఈ కుజదోషము, సప్తమాధిపతి అయినటువంటి శని 6వ ఇంట్లో ఉండటం ఇక్కడ వివాహ సంబంధమైనటువంటి దోషాన్ని ఇస్తుంది.
తర్వాత కుటుంబపరమైనటువంటి దోషాన్ని ఇస్తుంది. ఈ రెండు ఇబ్బందులు కలగజేస్తాయి. రాహు మహాదశ జరుగుతుంది ఇక్కడ, ఆ రాహుకి అందులో శని యొక్క అంతర్దశ జరుగుతుంది. నెక్స్ట్ జూలై అంటే 2017 మే వరకు కూడా ఈ రాహువులో శని జరుగుతుంది. అంతవరకు కొంత మీకు ఇబ్బంది కలగజేస్తూనే ఉంటుంది. నెక్స్ట్ ఆగస్ట్ నుంచి మీకు ఆర్థిక పరంగా బాగుంటుందని చెప్పాలి. కాబట్టి కుజదోషానికి ఇక్కడ ఉన్నటువంటి సప్తమాధిపతి ఆరో ఇంట్లో ఉన్నదానికి శనికి తప్పకుండా మీరు పూజ చేయించుకుంటే బాగుంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాపన్ గురించి అండి. పుట్టిన తేదీ టైం చెప్పండి. 1982 అండి. టైం చెప్పండి. ఉదయం 12:40 బావండి, 1:15 తెల్లవారుజామున. ఉదయం అండి. అదే తెల్లవారుజామునే కదమ్మా ఉదయం అంటే. తెల్లవారుజామున ఉదయం 1:15. ఏ ఊరమ్మా? అంటే ఖమ్మంలో పుట్టిందండి. ఏం కావాలి పాప గురించి? చెప్తాను. లగ్నం వచ్చేసి ఇది మేషలగ్నం. రాశి వచ్చేసి ఇక్కడ మిథున రాశి, నక్షత్రం మృగశిర నక్షత్రం, 4వ పాదం. సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నటువంటి జాతకం. దీనివలన వివాహ స్థానంలో గురువు ఉన్నప్పటికీ కూడా ఆ స్థానాధిపతి మిత్ర రాశిలో ఉన్నప్పటికీ రాహుతో ఉండటం ఇక్కడ ఉన్నటువంటి దోషానికి గల కారణం. అందులో గురు మహాదశిలో రాహు యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. 2017 సెప్టెంబర్ 3 వరకు కూడా ఉంటుంది ఈ దశ. అందులో జాతకంలో తీసుకున్నప్పుడు ఈ అమ్మాయికి రాశి నుంచి 4వ ఇంట్లో శని కూజుల యొక్క కలయిక ఉంది. ఈ శని కూజుల కలయిక అంత మంచిది కాదు. దానివలన ఇక్కడ చాలా రకాలైనటువంటి దోషాలు ఉన్నాయి. ముందు ఈ సర్పదోషం ఉంది. ఈ సర్పదోషానికి మీరు పరిహారం చేయించుకోవాలి. అది ఒకసారి చేయించాం గురుగారు అప్పుడెప్పుడు, కాబట్టి అప్పుడు ఏదో జరిగింది, మళ్ళీ ఇప్పుడు మేము చేయించాలంటారా అని అడగద్దు. ఎందుకంటే సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా ఒక పని కోసం చేసే ప్రయత్నం మనకి ఆగుతున్నప్పుడు తప్పకుండా వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాప జాతకంలో ఆ దోషం ఉంది, దానికి ముందు పరిహారం చేయించండి. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి, నా పేరు సారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. మీ పుట్టిన తేదీ టైం చెప్పండి. టైం చెప్పండి. టైం తెలియాలి అంటే ఉదయం పుట్టారా సాయంత్రం పుట్టారా తెలుసా? సాయిరామా, నువ్వు టీవీ అన్నా చూడు లేదా ఫోన్లో అన్నా మాట్లాడు, నీకు టైం తెలియదు ఏమీ తెలియకుండా నీకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను టైం అనేది తప్పనిసరిగా ఉండాలి. జాతకం అనేది మీరు కరెక్ట్గా తెలుసుకోవాలి అంటే మీరు తప్పకుండా టైం అనేది కావాలి. కాబట్టి టైం లేనిది మీరు ఫోన్ చేశారు కాబట్టి జాతకం చెప్పాల్సి వస్తుంది, కరెక్ట్గా ఉండదు అది. కాబట్టి నీ జాతకరీత్యా ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో సర్పదోషం ఉంది, కాల సర్పదోషం. సంపూర్ణంగా గ్రహాలన్నీ కూడా రాహుకేతువులు మధ్యలో బంధింపబడి ఉన్నాయి. నీ రాశి మకర రాశి. ఆ రోజు నువ్వు ఉదయం పుట్టినా సాయంత్రం పుట్టినా నీ నక్షత్రం శ్రవణ నక్షత్రం, కాబట్టి వెంకటేశ్వర స్వామివారి నక్షత్రం అది. అందులో రాహుకేతువులు మధ్యలో గ్రహాలన్నీ కూడా బంధింపబడి ఉన్నాయి. ఈ సర్పదోషం ఉంది, రాహు మహాదశ జరుగుతుంది. కాబట్టి నువ్వు ఈ సర్పదోషానికి తప్పకుండా పూజ చేయించుకుంటే నీ జాతకరీత్యా నీకు ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఇప్పుడు నువ్వు ఆర్థికంగా ఉండేటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అది తప్పకుండా నీకు మంచి స్థితికి తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కిషన్నగర్ నుండి మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడి గురించి, సంజీవ్. పుట్టిన తేదీ టైము చెప్పండి. 13/1/1993. టైం చెప్పండి. 9:30 ఉదయం. ఎక్కడ పుట్టాడండి? వన్నెల్. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. మేడం చెప్పండి. గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేకపోతే గల్ఫ్ వెళ్తానని ట్రై చేస్తున్నాడు, రెండుట్లో ఏదో వృత్తిపరంగానే తెలుసుకుందాం. అట్లాగేమ్మా, ఇక్కడ మీ తమ్ముడి యొక్క జాతక రీత్యా ఇక్కడ గల్ఫ్ వెళ్ళేదానికే ప్రయత్నం చేయి. కొంచెం కష్టమైనప్పటికీ కూడా అక్కడికి వెళ్ళేదానికి, ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం అన్నది నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి లేకపోతే ఎవరినో నమ్మి బ్రోకర్స్ నమ్మి పాడు చేసుకోవద్దు దయచేసి. కాబట్టి అతన్ని స్వశక్తితో ఎదిగేదానికి రాహు ఇక్కడ దశమస్థానంలో నీచంలో ఉన్నప్పటికీ దశమాధిపతి పంచమంలో ఉన్నందువలన తప్పక అక్కడ గల్ఫ్ వెళ్ళేదానికి, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేదానికే మీరు సహాయం చేయండి.
ప్రోత్సహించండి. ఎందుకంటే రాహు దశే జరుగుతుంది ఇక్కడ కాబట్టి, అక్కడికి వెళ్తేనే అతని యొక్క స్థితి వృత్తిరీత్యా కొంత సెటిల్మెంట్ అనేది దొరుకుతుంది అతని జాతకంలో. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మరి వేలువెన్నండి, వెస్టగోడావరి తణుకు దగ్గర వేలువెన్ను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. నా పేరు నారాయణ కోటేశ్వరరావు. మీ పుట్టిన తేదీ టైం చెప్పండి. 8/8/1977. టైం చెప్పండి. 8:26. ఎక్కడ పుట్టారు? నిడదవోలండి. ఓకేనండి, గురుగారు చెప్తారు. లగ్నం వచ్చేసి కోటేశ్వరరావు గారు, మీది సింహ లగ్నం, రాశి వృచిక రాశి, వృషభ రాశి, నక్షత్రం వచ్చేసి కృతికా నక్షత్రం 3వ పాదం. లగ్నంలో బుధుడు, 2వ ఇంట్లో కన్యారాశిలో రాహు, మీనరాశిలో కేతు, దశమంలో చంద్రుడు, కుజుడు, చంద్రమంగళయోగం, లాభంలో గురు శుక్రులు, వ్యయంలో రవిశనులు ఉన్నటువంటి జాతకం. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు బంధించి ఉన్నాయి కాబట్టి ఈ కాలసర్పదోషానికి పూజ చేసుకోండి. ఇప్పుడు గురువు చాలా బాగున్నాడు, పంచమ స్థితిలో ఉన్నటువంటి పంచమాధిపతి అయినటువంటి గురువు లాభంలో చాలా చక్కగా ఉన్నాడు దశమాధిపతి అయినటువంటి శుక్రుడితో. అందులో చంద్రమంగళ యోగం ఉంది. ఇక్కడ భూ సంబంధమైన లేదా ఇక్కడ మీకు వ్యాపార రీత్యా ఏదైనా కలిసి రావాలంటే నీటి సంబంధం, అంటే చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇలాంటివి ఉంటాయి కదా, వాటి సంబంధమైన లేదా ఈ బార్ అండ్ రెస్టారెంట్స్ లాంటివైనా లేదా పాలు నీళ్లు ఇలాంటి వాటికి సంబంధించి, ఆహార ఉత్పత్తులకు సంబంధించి మీకు బాగా కలిసి వచ్చేదానికి అవకాశం ఉంది. అది బాగా కలిసి రావాలి అంటే సర్పదోషం అన్నది తగ్గాలి. ముందుగా సర్పదోషానికి పూజ చేసుకోండి. గురుదశ బాగుంది, గురువు లాభంలో ఉన్నాడు, గురు మహాదశ జరుగుతుంది, చాలా చక్కగా ఉంటుంది. కానీ ఈ సర్పదోషానికి తప్పకుండా పూజ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే గురుగారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా కాలశీక సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అందించినందుకు ధన్యవాదాలండి. నమస్తే. ఇక ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. రేపు మరలా ఇదే సమయానికి కలుసుకుందాం. నమస్తే.